చెప్పిరాదే పోయి తెచ్చుకుంటాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి వీళ్ళు బతుకమ్మ పూలు ఎంపిక వచ్చుకున్నారు కదా, ఏమేమి పూలు తెచ్చుకున్నారో పోయి అయితే చూస్తా. పోయి చూద్దాం పా ఏమేమి పూలు తెచ్చుకున్నారు. అవుగా అత్తమ్మ, ఇంట్లో పువ్వే లేదు, ఆకుతో ఎట్లా వేరిస్తావు చెప్పు. బతుకమ్మను బంతి పూలు తేక పూలు బతుకమ్మ వేరిస్తామే, దీన్ని కడుపులో వస్తాం. ఏంటమ్మా కడుపులు పోతావా? పిసరా గిది నీ కడుపులో వస్తా, బతుకమ్మ వేరి అంగ మధ్యలో వస్తాం. అమ్మాయా బతుకమ్మ మధ్యలో పోస్తావా? బతికిచ్చినావు నన్ను, నా కడుపులో పోతావేమో అనుకున్నా నేను. పిసరా నీకు గట్లీ నచ్చిందా? నేను బతుకమ్మ కడుపులో పోతానని అనుకున్నా. సరే నేను కూడా పోయి ఇక మా పిల్లలను కూడా దింపకరమ్మంటిగా. మనం దసరాకి బాంబులు ముట్టిద్దారా? ఫుల్ బాంబులు. ఫస్ట్ బతుకమ్మ పండుగ రా, బతుకమ్మ పండుగ ముట్టించినాక దసరా ఫుల్ బాంబులు ముట్టిద్దాం రా. సరే రా, మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి రా? ముట్టిద్దాం గాని మరి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అరే నాకు మంచి ప్లాన్ రా. మన అవ్వయ్య బతుకమ్మ ఇస్తానికి పూలు తెమ్మని చెప్తారు, మనం పోవద్దు. బాంబులు వండితేనే పోదామని చెప్తారు. మంచి ప్లాన్ దొరికిందిరా, చెర్ర దొరికిందిరా, చెర్ర దొరికిందిరా, దొరకడట్లేదారా నల్ల మొక్కపడా. మరి ఏం దొరికిందిరా? అదే ప్లాన్ దొరికిందిరా. మేము ప్లాన్ దొరుకుతా? అరే ఆడు చిన్న పిల్లరా, నీకు ప్లాన్ చెప్పుడు తెలియక ప్లాన్ దొరికింది అంటాను రా. ఓహో అట్లనా? మరి అట్లనే వాళ్ళందరూ బతుకమ్మ వేరేయడానికి పువ్వు తయారు చేసుకుంటారు, మనం కూడా దెమ్మని చెప్తాం పువ్వు. ఆడుకుంటానా? సరే తర్వాత ఆడుకునేవు గానీ అందరు బతుకమ్మకు పువ్వు తయారు చేసుకుంటారు, మనం కూడా చేసుకోవద్దా? పోయి పువ్వు తెంపుతారా పోండి. మమ్మీ నిన్ను ఓడేవాను, నేను ఆడుకుంటా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అరే నువ్వు బతుకమ్మ పువ్వు ఇట ఇప్పుడు తెంపుకరాని పోలే అనుకోని బాంబులే కొని బిడ్డా. అరే బతుకమ్మ పువ్వు కూడా బాంబు కొడుతుందట, నువ్వే ఎత్తిగారా అప్పుడు? సరే తీసుకొస్తా, ఇంటి దాకా రా. మరి మీరు ఊరుగా మీ ఇంటి కూడా చెప్పి సంచిచ్చుకో పోరా. పువ్వు వేద్దాం, బొమ్మలు వేద్దాం. అరే గుట్ట గుంకపోలే కానీ టేపు పోతాను ఫుల్ గుట్టవు. అరే పోతే పోరా మీ కర్మ. అరే ఇక్కడ తాతున్నాడు, ఆ తాతని పువ్వు ఎక్కడుందో అడుగుదాం పారి. అరే అప్పుడు పౌర్ణ దగ్గర పువ్వు వెళ్తా అంటే బాగా వస్తాడు కదా. ఏ అత్తుతాయి అన్న పారా. తాత ఏం చెప్తాను?
ఏం లేదు మన ఇలా చల్లగా ఉందని కూసున్నా అంతే. ఈ చెడులు తాత పువ్వు ఎక్కడుంది చెప్పి రాదే పోయి తెచ్చుకుంటాం. చెట్టిల్లు పేరు విన్నిస్తారు సొకేమో హీరో పట్టది మనవాడా. ఏమేమి పువ్వప్పునే మనవాడా, ఏమేమి కాయప్పునే మనవాడా. మనవాడా మీకు ఏమి పువ్వు కావాలి? ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. తంగడి పువ్వప్పునే ఓ తాత, తంగడి కాయప్పునే ఓ తాత. తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. కొండాపూరు గుట్ట మీద ఆట చిలకలాల పాట చిలకలాల, దారి లేని గుట్టలో మనవాడ మెల్లగా పోయి రాబోయే మనవాడా. తంగేడు చెట్టు కింద ఆట చిలకలాల పాట చిలకలాల, కలికి చిలకలాల కందుమ్మ గుడ్డలు రా మనవాడా. మన గుట్టకు ఉంది గాని దానికి దారి లేదు, మెల్లగా పోయి తెంపుకొని దారి సరేనా? సంచి చేత పట్టుకొని పిల్లలెవరు పెట్టుకొని మెల్ల మెల్ల జారుకుంటూ పోతా తాతో. ఇటు తిరిగి పువ్వు తెత్తా తాతో, బైక్ మీద పోతా తాత. మనవాడా పల్సర్ బైక్ ఉన్నాడా? లేదు. లేని ఎట్లా పోతావు మనవాడా? కొనుక్కుంటా కొనుక్కుంటా. మనవాడా నాకు చేత కాదు, ఇంటి కోత మీరు పోయి తెచ్చుకోపోర్రి సరేనా? సరే పోరి. ఈ చిన్న పిల్లలు ఎందుకు పోతురు గుట్టకు? పందులు ఏదో ఉంటాయి ఒకని చెప్తూ వింటలేరు. ఏనాకి
పడతారు చిన్న చూస్తున్న మంచి కనబడుతుంది. పిల్లగాళ్ళకి గుట్ట కింద కాచారు అడవి పందులు ఉంటాయి, భయం లేదు ఏమి లేదు మీకు. కామెంట్ చేయండి, అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.